ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామరెడ్డికి టీడీపీ కౌన్సిలర్ నుంచి గట్టి ప్రతిఘటన ఎదురైంది. ఆయన్ను చైర్మన్ చేయడానికి కష్టపడిన వారిని మర్చిపోయి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటూ వారు చైర్మన్ ముందే ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ చైర్మన్ విఎస్ ముక్తియార్, మాజీ కౌన్సిలర్ వైఎస్ మహమ్మద్, వైస్ చైర్మన్ జబీవులాలు చైర్మన్ను నేరుగా ప్రశ్నించారు. 25 వార్డులో కాల్వ నిర్మాణకు సంబంధించి ప్రారంభోత్సవానికి హాజరైన చైర్మన్ ఆసం రఘురామరెడ్డి టీడీపీ నాయకులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు. తాను అందరి పనులు చేస్తున్నానని, మీరు అడిగిన పనులు అధికారుల వద్ద పెండింగ్లో ఉన్నాయని సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు చైర్మన్. అయితే చైర్మన్ ఆసం రఘురామరెడ్డి చెప్పిన సమాధానంతో టీడీపీ కౌన్సిలర్లు సంతృప్తి చెందలేదు. నువ్వు చైర్మన్ అయినాక జీరో మాకు రిజల్ట్. ఇంతవరకు ఒక్క పని చెప్పినా పని చెప్పినా ప్రొద్దుటూరులో ఎవరు పడి ఉన్నారు? నేను పడిన కష్టం డబ్బులు చందాదు కానీ ప్రతి ఒక్కదాన్ని మేమే ఇచ్చినాము. కొట్లాడినా మేమే పొగలు కొట్టినాము. మేము ఒక్కపని ముందుపాటు జరిగింటే టెండర్ లో కూడా రావడం బాధ కలుగుతుందంటే మీ కొరకు వర్ధనారెడ్డి గారు మేము అందరం ఎంత కష్టపడ్డామంటే మీకు చైర్మన్ చేయాలని చేస్తున్నాము. చేసినాక ఒక్కడైనా ఒక్క పని కోసం అదే బ్యాంక్ పక్కన రూమ్ ఉందా సాల్వెన్సీ చేసి ఎస్సీకి పోయిందను మళ్ళా రాలేదు. మనం కూడా దాని మీద నేను కూడా దీని మీద దృష్టి పెట్టాను.